హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రిప్ట్ కడ యూట్యూబ్ ఛానల్ మోడ్యూల్ నెంబర్ 18. సో గైస్, ఈ మోడ్యూల్ ఏంటంటే ఐఓటీ హ్యాకింగ్ అనమాట, ఐఓటీ డివైజెస్ హ్యాకింగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐఓటీ డివైజెస్ అంటే ఏంటో తెలియాలి, ఓకేనా? సో ఐఓటీ డివైజెస్ అంటే ఏంటో తెలిస్తే డెఫినెట్గా మీకు అది ఐఓటీ హ్యాకింగ్ అనేది ఏంటో చెప్పనక్కర్లేదు. చాలా సింపుల్గా ఉంటుంది వీడియో. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఓటీ అంటే ఏంటి, ఐఓటీ ఫుల్ ఫామ్ అంటే ఏంటి? సో ఐఓటీ ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట, ఓకేనా? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఓకే. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయ్యి ఉన్న ఏ డివైజ్ని కూడా ఐఓటీ డివైజ్ అంటారనమాట, ఓకేనా? సో బేసికలీ మనకు తెలిసింది ఏంటి, చాలామంది ఏమనుకుంటారంటే ఐఓటీ డివైజ్ అంటే ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయ్యి ఉండేది ఏంటంటే జస్ట్ ఒక ఫోన్ అనుకుంటారు, అండ్ అదేవిధంగా విండోస్ అదేంటి పీసీ అనుకుంటారు, ఓకేనా? సో అలా అనుకుంటే చాలా తప్పు. సో ఎందుకంటే ఇంటర్నెట్ తోటి ఓన్లీ అవి ఒక్క రెండే కాదు, అంటే ఓన్లీ 2 డివైసే కాదు, సో నెంబర్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి గైస్ ఇంకా, ఓకేనా? సో నెంబర్ ఆఫ్ డివైసెస్ అంటే రాస్బెర్రీ పై ఉంది, ఆర్డ్యునో ఉంది, అండ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఉన్నాయి. సో ఏదైనా మంచిది, సో మిషన్స్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా కొత్త కొత్తగా రోబోటిక్స్ వస్తున్నాయి చూడండి. సో అవి కూడా ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉన్న ప్రతిదీ అది ఏదైనా మంచిదే, ఓకేనా? సో దాన్ని ఐఓటీ డివైజ్ అంటారనమాట, ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యాజ్ పర్ 2020, ఓకేనా, 2020లో మనకి ఇప్పుడు అరౌండ్గా 10 బిలియన్ ఆఫ్ ఐఓటీ డివైసెస్ ఉన్నాయన్నమాట, ఓకేనా? మన ప్రపంచం మొత్తంలో 10 బిలియన్ ఆఫ్ ఐఓటీ డివైసెస్ ఉన్నాయి, ఓకేనా? సో 10 బిలియన్స్ అంటే చాలా ఎక్కువనే, ఓకేనా? అండ్ సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే 2025 కల్లా 22 బిలియన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, ఓకేనా? సో అవి పెరిగితే మనకి నష్టం ఏంటంటే, అంటే చాలా వరకు నష్టం ఉంటుంది. ఏంటంటే రేడియేషన్ అనేది చాలా పెరుగుతుంది, ఓకేనా? సో అది ఇంటర్నెట్ అనేది వర్క్ అయ్యేది బేసికల్గా ఎలా, వైర్లెస్సే కదా, అంటే మనం మోస్ట్గా యూజ్ చేసేది వైర్లెస్సే, అందరూ వైర్లేసుకొని తిరగరు కదా, అవునా కదా? సో జస్ట్ ఎక్కడ మనం వైర్తో యూజ్ చేస్తాం, ఎక్కడ మనం మీసేవ ఉన్నప్పుడు మనం కేబుల్ ఫైబర్ కేబుల్ వేయించుకుంటాం, అంతే కదా? సో మనం ఎటు ట్రావెల్, మనకి మోస్ట్ వైర్లెస్ యూజ్ చేస్తాం కదా, ఓకేనా? సో ఈ వైర్లెస్ ఇప్పుడు మీరు నా వీడియో వింటున్నారంటే దానికి కారణం ఇంటర్నెట్టే, ఓకేనా? సో ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనేది ఏ వేవ్స్ తోటి పనిచేస్తుంది చెప్పండి, రేడియో యాక్టివ్ వేవ్స్, ఓకేనా? రేడియో యాక్టివ్ వేవ్స్ తోటి ఇప్పుడు నా ఇంటర్నెట్ అనేది మీకు వస్తుంది, అవి కూడా ఒక వేవ్సే, ఓకేనా? సో ఇలా మీ చుట్టూరు ఎంతో గాల్లో ఎంతో రేడియేషన్ ఉంది. సో ఈ విధంగా అనమాట, అది వేరే టాపిక్, ఓకేనా? సో ఐఓటీ డివైస్ అనేది ఇది గైస్. సో ఇన్ని ఐఓటీ డివైస్ అయితే ఉన్నాయి, ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయిన దేన్నైనా ఐఓటీ డివైస్ అని అంటాం, ఓకేనా? సో ఐఓటీ హ్యాకింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉన్నది ఏదైనా మంచిదే, దాన్ని మనం హ్యాక్ చేయగలుగుతాం. అసలు ఫస్ట్ మీకు హ్యాకింగ్ డెఫినేషన్ తెలియదు చాలామందికి. హ్యాకింగ్ అంటే ఏమనుకుంటారంటే ఒక ఫోన్ని హ్యాక్ చేస్తే, అంటే ఇప్పుడున్న ట్రెండ్ అది, ఒక ఫోన్ని హ్యాక్ చేస్తే హ్యాక్ చేసేసిన. అండ్ సో దానికి ప్రాపర్ డెఫినేషన్, హ్యాకింగ్ హ్యాక్ అనే పదానికి ప్రాపర్ డెఫినేషన్ ఏంటంటే ఒక ఫోన్ని ఒక సిస్టమ్ని హ్యాక్ చేయడం కాదు, ప్రాపర్ డెఫినేషన్ చెప్తాను చూడండి. సో మీకు డెఫినేషన్ చెప్తే అర్థం కాదు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో హ్యాక్ అంటే ఉన్నదాన్ని చేంజెస్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఉంటే దాన్ని చేంజెస్ చేసుకో, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది అది ఒక తీరైతే మనం దాన్ని కొన్ని చేంజెస్ చేసి మనం వాడుకుంటే దాన్ని మనం హ్యాక్ చేసి వాడుకున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. దేని వీడియోస్ వస్తాయి, వాళ్ళు పాయింట్లని కట్ చేస్తారు, అండ్ షర్ట్స్ని కట్ చేస్తారు, అండ్ షర్ట్ పర్పస్ ఏంటి వేసుకోవడం, అండ్ దాన్ని పిల్లికి క్యాట్కి వేస్తారు. అంటే ఇప్పుడు టాప్ 20 హ్యాక్స్ అని వస్తాయి, అండ్ టాప్ 15 హ్యాక్స్ అని వస్తాయి. ఒకసారి చూడండి, మీకు తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది, మినీక్రాఫ్ట్ సంథింగ్ ఎక్సెట్రా చాలా ఛానల్స్ ఉన్నాయి కదా. అంటే అది మ్యానుఫ్యాక్చర్ అయింది ఒక పర్పస్ అయితే మనం దాన్ని హ్యాక్ చేసి యూజ్ చేసేది ఇంకో పర్పస్ అనమాట. అంటే దాన్ని కట్ చేయడం కానివ్వండి, కట్ చేసి మళ్ళీ కొంచెం స్టిచ్ చేయడం కానివ్వండి. సో ఇలాంటివి మనం చేసి హ్యాక్ చేసి హ్యాక్, ఓకేనా? ప్రాపర్ డెఫినేషన్కి హ్యాక్ ఇదే. ఎగ్జాంపుల్ మీరు ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సో ఇది అనమాట హ్యాక్ అంటే. ఇప్పుడు వేరే స్కామ్తో మన సిస్టంలోకి వస్తే, మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ మనం దాన్ని చేంజెస్ చేసి మనం దాన్ని యూజ్ చేసినా దాన్ని హ్యాకే అంటాం అనమాట. అండ్ వేరే టోల్ల సిస్టంలోకి ఎంటర్ అయినా హ్యాకే అంటాం అనమాట. హ్యాక్ అనేది ఓన్లీ ఈ ఆండ్రాయిడ్ డివైజెస్కి, అండ్ అదేవిధంగా ఈ డిజిటల్కి వాడేది కాదు హ్యాక్ అనేది. సో హ్యాక్కి పదం, హ్యాక్కి కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే ఉన్నదాన్ని మ్యానుఫ్యాక్చర్ అయింది అది ఒక విధంగా అయితే మనం దాన్ని కొన్ని చేంజెస్ చేసి మనం వాడతాం అనమాట. సో దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ అది. సో ఓకేనా, ఇప్పుడు ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్న ప్రతిదాన్ని కూడా మనం హ్యాక్ చేయొచ్చు, ఓకేనా? ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయిన ప్రతిదాన్ని హ్యాక్ చేయొచ్చు అంటే అది రోబోటిక్స్, రోబోట్సే కానివ్వండి, అండ్ ఏదైనా మంచిదే, ఏదైనా మంచిదే గైస్, ఓకేనా? ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉందంటే మనం దాన్ని డెఫినెట్గా మనం హ్యాక్ చేయొచ్చు. అది మొబైల్ కానివ్వండి, అండ్ అదేవిధంగా అది ఏదైనా రాస్బెర్రీ పై. సో ఐఓటీ డివైస్ ఎన్ని ఉన్నాయి, సో నెంబర్ ఆఫ్, అండ్ ఐఓటీ డివైస్ అనేటివి ఎక్కువగా ఏ టెక్నాలజీస్ మీద రన్ అవుతాయి అంటే
అండ్ లో కాస్ట్ సెన్సార్ అండ్ లో పవర్ సెన్సార్స్, ఓకేనా? సో లో ఎందుకంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, సో ఓకేనా, ఆండ్రాయిడ్ ఫోన్కి ముంగట ఒక సెన్సార్ ఉంటుంది, ఓకేనా, సెన్సార్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ సెన్సార్ అనేది లో కాస్ట్ సెన్సార్, ఓకేనా, అండ్ లో పవర్ సెన్సార్. లో పవర్ సెన్సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫోన్ వచ్చినప్పుడు మీరు ఇట్లా చెవి దగ్గరికి తీసుకుపోగానే అది డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఓకేనా. సో చెవి దగ్గరికి జస్ట్ ఒక 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఉన్నప్పుడే అది ఆఫ్ అయిపోతుంది, ఓకేనా. సో అంతేగాని మీకు కిలోమీటర్ ఉంటుంది ఆఫ్ కాదు కదా. అంటే లో పవర్ సెన్సార్, లో కాస్ట్ సెన్సార్. సో ఇలాంటివి అంటే ఇది ఒక్కటే అని కాదు, చాలా ఉన్నాయి. అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సో ఇవన్నీ టెక్నాలజీస్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఐఓటీ డివైసెస్ మీద ఇన్వాల్వ్ అవుతాయి, ఓకేనా. సో సాఫ్ట్వేర్స్ కానివ్వండి అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయి. కనెక్టివిటీ కానివ్వండి, సో కనెక్టివిటీ అంటే ప్రోటోకాల్స్. సో ప్రోటోకాల్స్ ఇప్పుడు మెయిన్గా ఇంటర్నెట్ యొక్క పర్పస్ ఏంటి, అసలు మనం ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతున్నాం అంటే దానికి పర్పస్ ఏంటి, ఓకేనా. సో పర్పస్ ఏంటంటే అంతే, ఒక్కటే పర్పస్ అది ఏంటి, డాటా షేరింగ్ అనమాట. సో డాటా షేర్ చేసుకోవడానికి మనం ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అవుతాం, ఓకేనా. సో అదే విధంగా అంటే ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు, ఓకేనా, నా డేటాను మీకు షేర్ చేస్తున్నా, ఇది ఒక షేరింగ్ డేటానే. ఏ ఒక ఫోటో ఒక వీడియో పంపించుకున్నంత మాత్రాన డేటా షేర్ అయిపోదు, అదే డేటా షేరింగ్ అయితే అయిపోదు. మనం ఏది షేర్ చేసుకున్నా ఇంటర్నెట్లో, మీరు ఏది ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసినా, మీరు ఒక సింగిల్ టెక్స్ట్ టైప్ చేసినా, మీకు రిజల్ట్ వచ్చినా, ఎవ్రీథింగ్ ఐస్ డేటా షేరింగే అంటారు. సో మెయిన్ పర్పస్ ఏంటి, డేటా షేరింగ్ అనమాట. మనం ఇంటర్నెట్ని కనెక్ట్ చేసేదే డేటా షేరింగ్. సో అట్లాంటి డేటా షేరింగ్ ఉన్నప్పుడు మనకి రిసీవ్ అయ్యేటివి, మనకి రిసీవ్ అయ్యే డేటా అనేది కొంచెం మెలీషియస్ డేటా ఉన్నప్పుడు మన మొబైల్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పుడు మీకైతే ఐఓటీ డివైస్ అంటే మీకు ఒక గ్రిప్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఐఓటీ డివైస్ అంటే ఏం లేదు, ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉన్న ఏ డివైస్, ఫిజికల్ డివైస్, ఓకేనా, ఫిజికల్ డివైస్ ఏదైనా మంచిది. ఓన్లీ ఫోన్ కాదు, ఓన్లీ ఏంటి రూటర్ కాదు, ఓన్లీ సిస్టమ్ కాదు, ఓన్లీ ల్యాప్టాప్ కాదు, అది ఏదైనా మంచిది. ఇప్పుడు మీ ఐఓటీ డివైసెస్ చాలా రకాలుగా ఉంటాయి, రాస్బెర్రీ పై, రోబోటిక్స్, రోబోట్స్, సో ఎక్సెట్రా ఎక్సెట్రా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, మనకు తెలియని కూడా ఉన్నాయి, ఓకేనా. సో మనకు తెలిసినవి 10-20 అంతేగాని. సో అయినా మనం వాటి గురించి ఎక్కువగా సర్చ్ చేయం, మన అవసరం కూడా ఉండదు కాబట్టి. సో ఈ విధంగా అనమాట ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉన్నదాన్ని ప్రతిదాన్ని మనం హ్యాక్ చేస్తాం. అండ్ అదేవిధంగా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేని డివైస్ని మ్యాక్సిమం ఇంపాసిబుల్ హ్యాక్ చేయటం, ఓకేనా, ఇంపాసిబుల్ గైస్, ఓకేనా. మనం మ్యాక్సిమం ఇంపాసిబుల్ హ్యాక్ చేయటం, ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడే హ్యాక్ అనేది జరుగుతుంది. అంటే అటాకర్ అనేవాడు అటాక్ చేస్తాడు, సో ఇంటర్నెట్ తోటి మన డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, మీకు తెలిసిన విషయం అది, అది వేరే విషయం, ఓకేనా. ఇప్పుడైతే మీకు అర్థమైపోయింది కదా ఐఓటీ డివైస్ అంటే ఏంటో. సో ఓకే, ఐఓటీ డివైస్ అంటే అర్థమైపోయింది అండ్ ఐఓటీ డివైస్ హ్యాకింగ్, ఓకేనా. ఇప్పుడు మనకి అంటే వేరియస్ అటాక్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అందులో వేరియస్ స్టెప్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి హ్యాకింగ్ చేయడానికి. ఇప్పుడు ఆండ్రాయిడ్ అనేది ఉంది, ఓకేనా, ఆండ్రాయిడ్లో మనం టర్మెక్స్ యూజ్ చేస్తాం అండ్ ఏదైనా యూజ్ చేస్తాం హ్యాక్ చేయడానికి. చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ సిస్టమ్లో ఖాళీ లినక్స్, సో ఈ విధంగా అనమాట. సో చాలా ఓఎస్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ఐఓటీ హ్యాకింగ్ అనమాట, ఓకేనా. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇది వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూసినండి స్క్రిప్ట్ ఒకటి. అండ్ ఇంకొకటి, సో వీడియోస్ అయితే రేపటి కల్లా అయిపోతాయి అండ్ మీకు ఏ టాపిక్స్ అనేటివి కావాలో కింద కామెంట్ చేయండి. సో డెఫినెట్గా దాని గురించి మీకు డీప్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా, ఓకేనా. బాయ్ బాయ్, జై హింద్.